రోజు లారెస్ కంపెనీలోని ఒక ఐదుగురికి నిన్న దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. కోంతాతర గారు, నేను, మా మిత్రబృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ 84 కంపెనీలు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఇయర్లో 2 టైమ్స్ 3 టైమ్స్ ఎప్పుడు పేలుళ్ళే జరుగుతున్నాయి. ఈ టైంలోని వచ్చి హంగామా చేసేసి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి దీన్ని కామప్ చేసేస్తున్నారు. ప్రతి కంపెనీలో జరుగుతున్నా కూడా అవంతా కామ్ చేసేస్తున్నారు. మేము కోరుకునేది ఏంటి అంటే అది జరగకుండా కూడా వాళ్ళు భద్రత తీసుకునేటట్టు చూడండి. మీరు ఇచ్చిన అమౌంట్ పరంగా అయితే కనుక వాళ్ళకి ఎటువంటి లాభం కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ని కూడా ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళ చేతికి డైరెక్ట్గా మేనేజ్మెంట్ వెళ్ళి ఇచ్చే విధంగా కూడా చేయమని చెప్తున్నాం. ఎందుకు అని అంటే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తే అలా రంగు వేశారు బస్కి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, లేచారా అని చెప్పడానికైతే మీడియా ముందుకి చాలామంది నాయకులు వస్తున్నారు. ఇలాంటిది జరిగినప్పుడు ఏ నాయకులు కూడా రావట్లేదు. వస్తారు పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికైతే బోల్డ్ మంది వస్తారు మీడియా ముందుకి. మరి ఇప్పుడు ఇంత సమస్య జరిగితే ప్రజల కోసం ఈ ఫార్మా కంపెనీల్లోని ఎప్పుడూ కూడా సంవత్సరంలోని 2-3 కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏదో చూస్తున్నట్టు, పండగ చూస్తున్నట్టు చూస్తున్నారు తప్ప.